ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? ప్రతి ఉదయాన్నే లేచి ప్రభువును స్తుతించే గుంపులో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అభద్రతా భావం, ఎక్కడ చూసినా క్షేమం లేకపోవడం. ఈ పరిస్థితులన్నింటిలో మనల్ని బ్రతికించేది ఎవరు? మనల్ని నడిపిస్తుంది ఎవరు? మనకు క్షేమాన్ని దయచేయగలిగిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే కేవలం ప్రభువే. ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన మహిమకు ఆధారం, ఆయనే మన రక్షణకు ఆధారం. ప్రతిరోజు మీ హృదయాల్లో స్తుతితో ఆరాధనతో నింపబడాలి. ద మోర్ యు వర్షిప్ ద లెస్ యు వరీ అనే విషయాన్ని చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తుంటావో చింతలకు భ్రాంతులకు అంత దూరంగానే ఉంటావు. లేదు అంటే చింత కలవరాలు ఆందోళనలు జీవితంలోకి వచ్చేసి జీవితాన్ని అంతా కూడా నాశనం చేస్తూ ఉంటాయి. ప్రభువుని స్తుతించండి, ఆయన ఘనపరచండి, ప్రతిరోజును బట్టి దేవునికి మహిమను తీసుకురండి. తద్వారా మీ జీవితాల్లో ఊహించలేని మేళ్లు ప్రభు జరిగిస్తారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నాం కదా, ఈరోజు వాగ్దానంగా నిర్గమకాండం 15:13 అని చదువుకుందామా. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ chapter 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఇంగ్లీష్లో హోలీ హ్యాబిటేషన్ అనే పదం అక్కడ ఉపయోగించారు. పరిశుద్ధ స్థలమునకు అన్న ఆ మాటకు హోలీ హ్యాబిటేషన్ అంటే పరిశుద్ధ నివాస స్థలము అనే మాట అక్కడ వాడబడింది. ప్రియులారా గమనించండి, నిర్గమకాండం 15:15 దేవుని స్తుతించిన విధానం కనబడుతుంది. మోషే మరియు ఇస్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రీవియస్ చాప్టర్లో దేవుడు ఒక అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించారు. ఆ అద్భుతం మామూలు అద్భుతం అయితే కాదు, ఒక విశేషమైన అద్భుతాన్ని ఇస్రాయేల్ జీవితంలో ప్రభువు చేశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించాడు. ఆ సంఘటన అనేక సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక ఆధారాలు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. దేవుడు అద్భుతాలు చేయవాడు. ఆయన తన ప్రజలను నడిపించడానికి ఎంతవరకైనా, ఏ స్థాయి వరకైనా వెళ్ళి అద్భుతాలు చేశారు. ఎందుకంటే ఆయన గొప్పవాడని రుజువుపరచబడడానికి, ఆయన గొప్ప దేవుడని ప్రతి ఒక్కరు గుర్తించడానికి దేవుడు అసాధారణ అద్భుతాలు తన ప్రజల జీవితంలో జరిగించారు. ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉన్నప్పుడు ఎటుపోవాలో తెలియని పరిస్థితి, ఇరుక్కుపోయిన అనుభవం వారిలో కనబడుతుంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనుక నుండి ఫరో సైన్యం వచ్చేసింది ఆల్రెడీ. ఇటు ప్రక్కన భయంకరమైన కొండలు, అరణ్యం అక్కడుంది. ఎటు వెళ్ళినా వారి జీవితాల్లో ఇబ్బందికర పరిస్థితే. అలాంటి స్థితిలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా చాలా మట్టుకు సమస్యను చూసి భయపడిపోయారు. కానీ మోషే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. అద్భుతాలు జరిగే సమయం అదే కదా. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతూ ఉండడం కన్నా దేవుని వైపు చూడగలిగితే పరిష్కారం అక్కడి నుంచే కదా వచ్చేది. మోషే దేవుని వైపు చూశాడు, ప్రజలందరూ సమస్యను చూశారు. కానీ మోషే విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సముద్రాన్ని చీల్చి పాయలు చేసి ఇస్రాయేల్ ప్రజలందరూ నడిపించారు. వారందరూ కూడా దానిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఫరో సైన్యము ఆ నీటిలో మునిగిపోయారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ ఫరో అయితే మిమ్మల్ని ఇంతవరకు తరుగుతున్నాడో, ఇకెప్పుడు కూడా ఆ ఫరోను మీరు చూడకుండా ఉండాలంటే దేవుని ప్రణాళిక సమర్పించుకోవాలి. ఎస్, ఇంతవరకు నీ జీవితంలో చాలామంది చేత తరవబడ్డామేమో, ప్రతికూల వాతావరణాల మధ్యనే ఉన్నామేమో. దేవుని శాశ్వత ప్రణాళికలు చాలా గొప్పవి. ఇస్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ దేవుని స్తుతించడం ప్రారంభించారు. ప్రభు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. మాకున్న బలం, మాకున్న జ్ఞానం, మాకున్న స్ట్రాటజీస్ ఇవి కాదు కదా మమ్మల్ని నడిపించింది. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని తోడుకుని పోతున్నావు. ఎంత చక్కని మాట అది. నీవు విమోచించిన ప్రజలు, ఇస్రాయేలు ప్రజలకు భౌతిక సంబంధం విమోచన లేదా విడుదల వారికి కలిగిందేమో, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువలో మనందరి స్థానాన్ని తీసుకుని ఆయన మనపక్షంగా వ్రేలాడు వేయబడినప్పుడు, ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనందరినీ కూడా పాప బానిసత్వం నుంచి ఆయన విడిపించారు. పాప దాస్యము నుండి మనల్ని విడిపించారు. ఐగుప్తు దేశం అనేది దాస్య గృహంగా బైబిల్లో ఉదహరించబడింది. మనందరం కూడా ఒకప్పుడు పాపానికి దాసులమే. కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరినీ ఆ బంధకాలు తెంచి పాపము అనే ఆ
బంధకాల నుంచి సంఖ్యల నుంచి విడిపించి తన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కృప ద్వారా మనల్ని తోడుకుని పోతున్న దేవుడు ఆయన. ఎక్కడికి అంటే తన పరిశుద్ధ నివాస స్థలమునకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడల గమ్యము దేవుని రాజ్యము. మనందరూ కూడా దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగానే ఉన్నాం. అయితే మనందరి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న ఆ మహిమ రాజ్యం దిశగా మనందరం ప్రయాణం చేస్తున్నాం. నీ పరిశుద్ధ స్థలానికి నువ్వు తోడుకుని వచ్చావు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నావా? సముద్రాలు అడ్డొచ్చేసి ఉన్నాయా? ఎర్ర సముద్రం ఒకవేళ లిటరల్గా ఇస్రాయేల్ ప్రజలకు ముందుందేమో, కానీ అలాంటి సమస్యలు నీ జీవితంలో భవిష్యత్తు చాలా ఉన్నాయేమో. దేవుని యొక్క విశ్వాసం ఉంచు, ఆయన వెప్చూడు. సముద్రాన్ని పాయలు చేసి మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు, ఇస్రాయేల్ ప్రజలు తన మహిమ కొరకు నిలబెట్టిన దేవుడు, తన కృప ద్వారా తోడుకుని పోయిన దేవుడు, పరిశుద్ధ స్థలానికి చేర్చిన దేవుడు ఆయన. నిన్ను నన్ను కూడా అలాంటి అనుభవాల చేత నింపాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. నీవు నేను పరిశుద్ధ నివాస స్థలములో దేవునితో సహవసించాలని, ఆయనతో ఉండాలని దేవునికి ఆశ. అలాంటి అనుభవాల చేత మనల్ని నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన మహింపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకుని పోయావు, పరిశుద్ధ స్థలానికి వారిని నడిపించావు అని వాక్యంలో మేము చదివాం. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన విమోచన బట్టి నీకు స్తోత్రాలు. మా పాపముల నుండి, అపరాధములను విడిపించిన ఆయన, నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు హృదయపూర్వకంగా నన్ను స్తుతిస్తున్నా, మనసు తెరిచి నన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు వాగ్దాన సందేశాన్ని వింటున్నారో, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయండి. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే కృంగిపోయారో, కొన్ని సందర్భాల్లో మా జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మాకు విమోచనిచ్చేవాడు నీవు, విడుదలిచ్చేవాడు నీవు ప్రభువా. మా ప్రియులను బలపరచండి. ఏ బంధకాలు అయితే మా ప్రియులను బాధిస్తున్నాయో, వాటి నుండి విడుదల కలుగు చేసి ఓ దేవ బలమైన ఆత్మచేత నింపిన కృపా కార్యాల కోసం వారిని వాడుకోనండి. ఘనతయు మహిమయు ప్రభావము నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక